नमस्कार ना पेर सैयद समी हुसैनी इंडियन नेशनल लीग पार्टी राष्ट्र अध्यक्षुण इंडियन नेशनल लीग पार्टी अंटे राष्ट्रानिकि चेंदिन पार्टी कादु अदि जातीय पार्टी 15 राष्ट्रालो मा पार्टी बलंगा उंदि अदे विधंगा केरळ राष्ट्रंलो कम्युनिस्ट पार्टी तो कलिसि ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నాం మేము కొంతమంది బావిలో కప్పలు బురద నీటిలో పందులు వీటిని మన మతిమరుపు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ చేత నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టించారు ఆ ప్రెస్ మీట్ ఏందంటే నా మీద ఒక తప్పుడు కేసు పెట్టించి జైల్లో వేయించారు చట్టం ఎవరికి చుట్టం కాదు గౌరవ కోర్టు వాళ్ళు నాకు బెయిల్ ఇచ్చిన తర్వాత నా మీద పెట్టిన అక్రమ కేసును జీర్ణించుకోలేక సింహపురి గడ్డ మీద ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా నన్ను సానుభూతి తెలపడానికి అక్కడికి వచ్చారు అది చూసి ముస్లింలలో ఐక్యమత్యం వచ్చేస్తుందని భయపడిపోయి ఈ ఆ దాల ప్రభాకర్ రెడ్డి ఈ ఆ దాల ప్రభాకర్ రెడ్డి ఒక 3 స్టార్ 5 స్టార్ హోటళ్ళలో రూమ్లు తీసుకొని జాయిన్ అవ్వగానే ఒక ఆల్బమ్ తీసుకొని అన్న ఫ్రెష్ ఫిగర్ ఉందని చెప్పి ఒక బ్రోకర్ చేత అదే విధంగా ఒక డాక్టర్ అంట వాడి గతంలో వాడి పేరు ఏదో ఉండింది షేక్ బుర్కాటియో ఏదో పేరు ఉండింది వాడు ఒక డాక్టర్ ని మోసం చేసి హిందూయిజం తీసుకున్నాడు హిందూయిజం తీసుకొని వాడి పేరు పెద్దపుత్రుడు అనిలేని పెట్టుకొని ఆమెను పెళ్లి చేసుకొని ఆమె జీవితం నాశనం చేసి ఆమె డబ్బులంతా తీసేసి ఆమె చెప్పుతో కొట్టి రోడ్డు మీదకి వచ్చేసి మళ్ళీ టోపీ పెట్టుకొని నేను ముస్లిం అయిపోయాను అంటున్నాడు ఇస్లాం లో హరామ్ హలాల్ గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి ఇస్లాం మతాన్ని వదిలేసి పెద్దపుత్రుడు అనిలని పెట్టుకున్న తర్వాత అరే తమ్ముడా మళ్ళీ నువ్వు ఎప్పుడు కల్మా చదివావో మాకు ఎవరికి తెలియదు వాడు ఉదయం తిరుగుతాడు సాయంత్రం అయితే తాగేసి కాలువల పక్కన నిద్రపోయి ఉంటే మున్సిపాలిటీ చెత్త ఎత్తే వాళ్ళు కాలు కాడు కట్టుకొని సచ్చిపోయిన పందిని లాగినట్టు లాక్కొని ఇంటి ముందర పారేసి వెళ్తాడు వాడికి వాడు ఒక ముస్లిం అంట నేను ఒక ముస్లిం అని వాడు చెప్తున్నాడు ఇంకొకటి చూస్తే వాడు బాడీ షేక్ నరాల బలహీనత వాడు హీ ఈజ్ క్రిమినల్ అంటున్నాడు ఐ యామ్ క్రిమినల్ యువర్ బ్రోకర్ బ్రదర్ యువర్ కాస్ట్లీ బ్రోకర్ యువర్ షోయింగ్ ఆల్బమ్ దే ఆర్ సెలెక్టింగ్ గర్ల్స్ యువర్ సెండింగ్ దేర్ యువర్ కీపింగ్ 4-5 స్ట్రాబెరీ ఎక్స్ట్రా లార్జ్ కండమ్స్ యువర్ కీపింగ్ ఇన్ ప్యాకెట్ యువర్ గివింగ్ దట్ వన్ ఫ్రీ అది నీ బ్రతుకు ఈ బ్రతుకు లేని వాళ్లకు బ్రతికి చెడిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పెట్టించినాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆపేయండి ఎగస్టాలు చేశారనుకోండి నలుగురు పోలీస్ అధికారుల జీవితాలు చట్టపరంగా నాశనం అయిపోతాయి మీరు మహారాష్ట్రలో కర్ణాటకలో వర్కులు చేసేటప్పుడు అక్కడ ఉన్న ఇంజనీర్లకు ఏమేం సప్లై చేశారో మీరు ఏమేం సప్లై చేశారో వాళ్లకు మీరు చేసిన సేవలు చిట్టాలు చిట్టాలుగా స్టోరీలుగా చందమామ స్టోరీలుగా చెప్తాను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు డబ్బు రావచ్చు మనిషిలో గుణం రావాలా రాజకీయ నాయకులు అయిపోతే చాలదు రాజకీయ పరిజ్ఞానం కావాలా ఆల్మట్టి డ్యాం చీఫ్ ఇంజనీర్ ఎవరి వల్ల ఉరి వేసుకున్నాడు ఎందుకు ఉరి వేసుకున్నాడు అది చెప్పే దమ్ముందా మీకు ఆడిటర్ బాబు స్టవ్ బీడి వాళ్ళ బంధువు అతనికి చెందిన 112 ఎకరాల స్థలాలను ఆక్రమించుకొని ఈరోజు మీరు పెద్ద కుడంగిలాగా డైలాగులు కొడుతున్నారు రెడ్డి అంటే ఇతర ఆస్తులను ఆశించకుండా ఎడం చేతో ఇసిరేసేవాడు మీరు నిజంగా రెడ్డి గాని అయితే ఆడిటర్ బాబు దగ్గర నూకేసిన 112 ఎకరాలు ఇవ్వండి తర్వాత మాట్లాడదాం ఎన్ఆర్సీకి ఓటేసిన మీకు ముస్లిం ద్రోహి కాకపోతే ముస్లిం ప్రేమి అని చెప్పాలా మా ముస్లిం పెద్దలు అక్కడ ఎన్ఆర్సీ అప్పుడు టెంట్ దగ్గర రమ్మంటే పిచ్చి పట్టిన కుక్కలాగా వాళ్ళని కరవడానికి పోయినారు కదా మీకు ముస్లిం ద్రోహి కాకపోతే ముస్లిం అభిమాని అని చెప్పాలా ముస్లింలు బిర్యానీ ప్యాకెట్లు పారేస్తే కుక్కల్లాగా పడి ఉంటారని చెప్పిన మీరు మీ లంగారెడ్డిని ముస్లిం ద్రోహులు కాకపోతే ముస్లిం ప్రేములని చెప్పాలా వాడు ఒకటి చెప్పాడు వడుగుల డాక్టర్ వాడు ఒరే తమ్ముడా ఏ కాలేజీలో డాక్టర్ చదివారు నువ్వా ఎంబీబీఎస్ఆ ఆర్ఎంపీఆ రోడ్ మార్కా ఛాప్ తిలక లేకపోతే చేలా మార్కా
ఏం డాక్టర్ నువ్వు నీ ఇన్స్టిట్యూట్ పేరేంది వడుగులు చేసేవాడిని కూడా డాక్టర్ అంటాడు వాడు పిస్టోలా పైల్స్ వరి బీజం అదే విధంగా వడుగులు ఆ డాక్టర్ వాడు వాడంట ఐ యామ్ ఏ డాక్టర్ द्रोहम डाक्टर 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 की मोसम फेक याक्टर डाक्टर की मोसम याक्टर कलमा चदिवि मुस्लिम इलांट वाले आ रोज अच्छी वाली ఎనే టైం అయిపోయిన నాయకులంట కాజావలికి నాకు తెలిసి 59 సంవత్సరాలు ఆసిఫ్ బహికి 56 సంవత్సరాలు ఫయాజ్ కాంగ్రెస్ పార్టీ ఫయాజ్ పిల్లోడు సిరాజ్ పిల్లోడు వీళ్ళందరూ యువకులు టైం అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయి ఖండం అయిపోయింది ఎవరంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి 74 సంవత్సరాలు ఆయన ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు చాక్లెట్ల ప్యాకెట్ పెట్టుంటే నుక్కునిపోయిన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ కాలం మనిషి అతను అతను అవుట్డేట్ అయిపోయాడు ఎక్స్పైర్ అయిపోయాడు గత్తి లేక జగన్ మోహన్ రెడ్డి తను పెట్టుకొని ఉన్నాడు నేనంట ఎవరో ప్యాకేజ్ ఇస్తే నేను మాట్లాడతానంట నేను ప్యాకేజ్ ఇస్తే మాట్లాడతాను మీకు క్యాబేజ్ ఇస్తా మాట్లాడారా లేదా మీ నోట్లో ఐస్ క్రీమ్ ఏదైనా పెట్టు మీరు మాట్లాడుతున్నారా ఒక్క దగ్గర 6 నెలలు ఉండరు మీరు మొన్న గాక మొన్న 6 నెలల ముందర ఇదే వాడు పెద్ద పుత్రుడు అనిల్ అనే డాక్టర్ ఏదో ఫేక్ డాక్టర్ ఉన్నాడు వాడు ఆదాలని అమ్మ ఆలిని తిట్టాడు ఆ వీడియో నా దగ్గర ఉంది వీడు బాడీ షేక్ నిన్నటి దాకా ఆదాలని తిట్టాడు ఈ రోజు పోయి ఎవరైతే అతనికి దగ్గర తీసాడో రూరల్ ఎమ్మెల్యే అనిల్ తిట్టున్నాడు మీరు రా నీతి నిజాయితీ లేకుండా బ్రతికే వాళ్ళు చూడండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ బాడీ షేక్లు పెద్ద పుత్రేళ్లు హాఫ్ టికెట్లు సగం సాయిబులు పెట్టుకుని మీరు సంకల్ కొట్టుకోబాకండి మా వెనకాల జనాలు లేరు కదా వదిలేయండి రేపు ఎలక్షన్లలో మీకు చూపిస్తారు జనాలు ఎవరు వెనకాల ఉన్నారు అనేది మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు మీరు ఓడిపోతున్నారు జగన్ మీకు టికెట్ ఇవ్వటం లేదు కాబట్టి మీరు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు మీరు చేసే విన్యాసంలో పోలీసులు బలి అవడం ఖాయము ఖచ్చితంగా హ్యూమన్ రైట్ కౌన్సిల్ కి మైనారిటీ కమిషన్ కి విదేశాల నుంచి కూడా కేసులు వేస్తున్నాము కేసులకు సమాధానం చెప్పాలా మీ గూగుల్ టేక్ ఓవర్ తీసుకున్నాము మీరు ఎవరెవరికి ఫోన్లు చేశారో నా ఫోన్ ఎవరు ట్యాప్లో పెట్టుంటారో నా వెనకాల ఎక్కడ షాడోలు పెట్టుంటారో అన్ని డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అన్ని వేస్తున్నాము అధికారులు జైలుకి వెళ్లడం ఖాయము ఖచ్చితంగా చేస్తాను ఇంకా మీరు చేయగలిగింది ఇంకో కేసు ఇంకో కేసు ఇంకో కేసు అంతకు మించి చేయలేరు మీరు కేసులు పెట్టాలా నేను జైలుకి వెళ్లాలా మీరు కేసులు పెట్టాలా నేను జైలుకి వెళ్లాలా ఎలక్షన్ వచ్చేస్తుంది ప్రభుత్వం మారిపోతుంది దాని తర్వాత మామూలుగా 70 mm చూసుంటారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 95 mm లో సినిమా చూపిస్తాం 95 mm కొత్తది డిటిఎస్ 10 ఉంటాయి సరేనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు కాంట్రాక్ట్ పనులు చేసేటప్పుడు మహారాష్ట్ర కర్ణాటక ఇంజనీర్లకు ఏమేం సప్లై చేశారు అదే విధంగా ఆల్మట్టి డ్యామ్ చీఫ్ ఇంజనీర్ ఎందుకు సచ్చిపోయి దానికి సమాధానం ఆడిటర్ బాబు దగ్గర తీసుకున్న 112 ఎకరాలు ఏదైతే ఉండేదో దానికి సమాధానం చెప్పండి ఇంకపోతే మౌలానాకు తాటా తీస్తామన్నారు మౌలానా ముస్లిం కాబట్టి చిన్నప్పుడే అతనికి తాటా తీసేసి ఉంటాడు తాటా తీయంది ఎవరికంటే వాడు తక్కువ రాముడికి తాటా తీయలేదు మీ మూడో కాలు లంగారెడ్డికి తాట తీయలేదు మీకు తాట తీయలేదు ఎలాగో మీ దగ్గర సుంతిల్ల డాక్టర్ ఉన్నారు కాబట్టి అతని చేత మీరు తాట తీయించుకోండి తీసిన తాట మళ్ళీ ఎలా తీస్తారయ్యా మంచిది కాదు అది తాట తీయండి మీకు మీరు తాట తీయించుకోండి ఈ రోజుకి ఇంత తాపుతున్నా మీరు కానీ ఎక్స్ట్రాలు చేస్తే మడుకో రేపు అంతకు మించి ఉంటుంది స్లో అండి.